మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిని వాడు త్రోవ తప్పును. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఉపదేశాన్ని అంగీకరించు వారు జీవ మార్గములో ఉన్నారు, గద్దింపునకు లోబడిని వారు త్రోవ తప్పుదురు అని రాయబడింది. ఈ ఉదయకాలం ఈ వాక్యము మనం కాస్త లోతుగా ధ్యానించేద్దాం. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ గద్దింపు గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, యెహోవా తను ప్రేమించినటువంటి కుమారుణ్ణి గద్దించు రీతిగా అని వాక్యం అంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లు లెక్క. ఆదివారం వాక్యం ద్వారా లేదా నీవు వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు అంటే, నా దేవుని ప్రియులారా, నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడని అర్థం. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం, ఆయన గద్దింపుని నీవు ఎలా స్వీకరిస్తూ ఉన్నావు? చాలామందికి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడం రాదు. వారికి అనుకూలమైన వచనాన్ని తీసుకుంటారే తప్ప, ప్రభువు గద్దిస్తూ ఉంటే దానికి అసలే లోబడరు. వాక్యం అంటుంది, గద్దింపునకు లోబడిని వారు త్రోవ తప్పిపోతూ ఉన్నారట. దేవుని బిడ్డ, నీ జీవితంలో పరలోక రాజ్యము కొరకు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే ఆ మార్గంలోనూ సాగి వెళ్ళాలి, ఆ మార్గంలోనూ నడిచి వెళ్ళాలి, ఆ మార్గంలోనూ మున్ముందుకు వెళ్ళి భూమి మీద దీవెనకరంగా మార్చబడి నీ అంతం పరలోక రాజ్యమే కావాలి అంటే, దేవుడు ఎప్పుడైతే గద్దిస్తారో దాన్ని మంచి హృదయంతోనూ స్వీకరించగలగాలి. నీ పైన నాయకులు నిన్ను గద్దించినప్పుడు, మీ తల్లిదండ్రి నిన్ను గద్దించినప్పుడు, మన పైనటువంటి పెద్దలు మనల్ని గద్దించినప్పుడు స్వీకరించే హృదయం ఒకవేళ నీకు లేదనుకో, నీవు ఆ జీవ మార్గములో నుంచి, ఆ త్రోవలో నుంచి తొలగిపోతావని వాక్యం అంటుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే గద్దిస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క గద్దింపు మనకు రావడం మనం ఎంతో కృప పొంది ఉన్నాం. అందుకే దేవుని యొక్క గద్దింపు మనకు దేవుడిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడే గనక గద్దించకపోతే, మన జీవితంలో బలహీనతల విషయమై, పాపం విషయమై, లేదా మన ప్రవర్తన విషయమై దేవుడు గద్దించకపోతే మనం మార్చుకోలేము. ఎందుకంటే మన మార్గము మనకు ఎలా కనబడుతుంది అని అంటే, దేవుని బిడ్డ, మన మార్గము మనకు సరిగ్గానే కనబడుతుంది, కానీ తుదకది మరణానికి దారితీస్తుందని వాక్యం అంటుంది. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు నిన్ను గద్దిస్తూ ఉంటే స్వీకరించు. స్వీకరించే హృదయం నాకు దయచే ప్రభు అని ప్రార్థించు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం ఏమి మనకు బోధిస్తూ ఉందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని రాయబడింది. దేవుడు ఒకసారి గద్దించాడు, 2 మార్లు గద్దించాడు, 3 మార్లు గద్దించాడు, ఇలా
తన వాక్యము ద్వారా, తన దైవజనుల ద్వారా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను గద్దిస్తూ ఉంటే మార్పు లేని స్థితి, గద్దింపునకు లోబడలేని స్థితి ఒకవేళ నీ అంతరంగంలో ఉంటే అది చాలా నష్టం, చాలా నష్టం. నీ మార్గాలు సరిచేసుకో, నీ ప్రవర్తన సరిచేసుకొని దేవుని బిడ్డ, దేవుని యొక్క గద్దింపునకు లోబడి ఉంటే నువ్వు జీవమార్గంలో నిన్ను నడుస్తావని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కనుక ఉదయకాలం ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే నిన్ను గద్దిస్తూ ఉన్నాడని నువ్వు గుర్తెరుగు, నువ్వు గుర్తెరుగు. పేతురుని దేవుడు ఒకసారి గద్దించాడు, మనందరికీ తెలుసు. ప్రభువు ఆయన చెప్తూ ఉన్నాడు, మనుష్య కుమారుడు చంపబడవలసి ఉన్నది, సిలువకేస్తూ ఉన్నారని దేవుని సంబంధమైనటువంటి దైవ చిత్తాన్ని బోధిస్తూ ఉంటే పేతురు గారు అంటారు, పేతురు గారు యేసు ప్రభు చేయి పట్టుకొని, అయ్యా నీకు ఆ మరణం దూరమవునుగాక అన్నప్పుడు సాతానా వెనక్కిపో అని చెప్పి గద్దించాడు. మిగిలిన శిష్యులందరి ముందు పేతురుని ఏమన్నాడు తెలుసా? ఏ సాతానా వెనక్కిపో అని తిట్టాడు. మరి సాతానా వెనక్కి వెళ్ళు అని పేతురునంటే పేతురు ఫీల్ అయ్యాడా? ఒకసారి ఆలోచించండి. పేతురుని అదే ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగితే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని ప్రేమించాడు. గద్దింపుకు లోబడ్డాడు గనుకనే పేతురు అనే బండ మీద సంఘాన్ని నిలబెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు గద్దింపుకు ఎంత లోబడతావో నీకంత ఆశీర్వాదం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గద్దిస్తే లోబడట్లేదు. తిరుగుబాటు చేసే ఆత్మ, లోబడనొల్లని ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంది. సంఘములో ఎవరికైనా సేవకుడు వారి మేలు కోరి ఉద్దేశించి వారి అక్రమమైన మార్గాల గుండా నడుస్తూ ఉంటే, రే ఈ తప్పు, ఇలా జీవించకూడదు, అమ్మా నీ ప్రవర్తన సరిచేసుకో అని తిడితే, గద్దిస్తే మీలో ఎంతమంది లోబడుతున్నారు? లోబడుటలో ఉన్న ఆశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాటకు విధేయత చూపాడు, శ్రమల్లో విధేయత నేర్చుకున్నాడు, గద్దింపునకు లోబడ్డాడు. దేవుని బిడ్డ, ప్రభు మాటకు లోబడి ఎన్నడు కూడా దేవుడు లోకములో ఉండగా తండ్రి చిత్తము తప్ప మరేది చేయలేదు. అందుకే అన్ని నామముల కన్నా పైనామంగా ప్రభు అయిన యేసు నామాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం గద్దింపును స్వీకరించు, నీకు అది ఎంతో క్షేమం, నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. గద్దింపుని ఒకవేళ నువ్వు తీసుకోనట్లయితే, గద్దింపుకి నువ్వు లోబడనట్లయితే నువ్వు త్రోవ తప్పి తిరుగుచున్నట్లే లెక్క. కనుక ఈ ఉదయకాలం దేవుని బిడ్డ, నీ సేవకులు నిన్ను గద్దించిన, నీ తల్లిదండ్రులు నిన్ను గద్దించిన, నీ పైన నాయకులు పెద్దలు నిన్ను గద్దించిన, నువ్వు సంతోషంగా స్వీకరించు. గద్దింపులో ఎంతో ఆశీర్వాదం దాగి ఉంది. వాక్యము మన హృదయములో నింపుకుందాం. వాక్యం బోధించినటువంటి నేనైనా, వింటున్న మీరైనా గద్దింపునకు మనం లోబడి జీవించినప్పుడు నిశ్చయముగా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమస్వరూపి రక్షకుడా, నీ పాదాలకు స్తోత్రం. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. గద్దింపునకు లోబడిని వారు త్రోవ తప్పుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా మేమెవ్వరం కూడా ఈ గుంపులో ఉండక గద్దింపునకు లోబడే వారిగా మీరు మాకు చేయండి. మాకు మీద మీ కనికరం చూపి నాయనా గద్దింపును స్వీకరించి విధేయతాత్మతో నింపమని నీ హస్తములకు అప్పగించి యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.